వెల్కమ్ టు స్వాతి అమ్ము వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆలూని మనం బాయిల్ చేసుకోవాలండి. 80% బాయిల్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ బాయిల్ చేస్తే మెత్తగా అయిపోతుంది. నేను దాంట్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నట్టయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆలూని దాంట్లో వేసి ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, కొంచెం క్రిస్పీగా అవుతుంది ఆలూ ఇలా డీప్ ఫ్రై చేస్తే. సో తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, మనం తీసేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం తీసేసి దాంట్లో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కొంచెం. దాంట్లో నేను జింజర్ గార్లిక్ కొంచెం చాప్ చేసి వేసానండి. ఇప్పుడు దీంట్లో కరియాపాక్, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసాను. కొంచెం పసుపు వేసాను, సాల్ట్, కారం యాడ్ చేసుకుందాం సరిపడా. ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. సో ధనియాల పౌడర్ వేసానండి. చికెన్ మసాలా వేసాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చిలికిన పెరుగు వేసుకోవాలి. 1 కప్ తీసుకున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా మొత్తం కరిచి పట్టిన తర్వాత మనం దీంట్లో కలర్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇది ఆప్షనల్, మీరు యాడ్ చేసుకోవాలంటే చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఆలూని యాడ్ చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని దాంట్లో కొత్తిమీర పుదీనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇంతే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65 రెడీ. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో నేను టమాటో సాస్తో సర్వ్ చేస్తున్నానండి. సో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత విడివిడిగా వచ్చింది చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకన్ని హిట్ చేయండి, సో దాట్ నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. బై బాయ్.